ఎక్సైజ్ పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు గత ప్రభుత్వ పాలసీపై సిఐడి విచారణకు ఆదేశిస్తామని స్పష్టీకరణ. ప్రతిపక్ష హోదా లేకపోయినా సభ్యుడిగా హుందాగా వ్యవహరించాలి, మాజీ సీఎం జగన్ కు హితవు పలికిన హోంమంత్రి అనిత. ఇసుక అవకతవకలపై కఠినంగా చర్యలు తీసుకుంటాం, అసెంబ్లీలో ప్రకటించిన మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. మహిళా సాధికారత పరిశ్రమలపై సర్ఫ్ డిఆర్డీఏ ఎక్స్పోను ప్రారంభించిన కలెక్టర్ సృజన, ఆర్థిక సాధికారత దిశగా ముందంజ వేయాలని పిలుపు.